మంత్రులు బొత్స సత్యనారాయణ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. గవర్నర్తో తన ఉత్తర ప్రత్యుత్తరాల లీకేజ్ పై ఎస్ఎస్సీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిబిఐ విచారణ కోరుతూ పిటిషన్ వేశారు. నిమ్మగడ్డ పిటిషన్ను విచారించిన హైకోర్టు మంత్రులు బొత్స పెద్దిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. మరోవైపు గవర్నర్ కార్యాలయం నుంచి ప్రివిలేజ్ లెటర్స్ లీక్ అవ్వలేదంటూ గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్లారిటీ ఇచ్చారు. లెటర్స్ లీక్ అవ్వడంపై ఎస్ఎస్సీ నిమ్మగడ్డ ఈ నెల 20వ తేదీన హైకోర్టుకెళ్లారు. అయితే కేసును విచారించేందుకు విముఖత చూపిన న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ అంటూ పిటిషన్ను తిప్పి పంపారు. న్యాయమూర్తి విజ్ఞప్తిని పరిశీలించిన చీఫ్ జస్టిస్ పిటిషన్ను వేరే బెంచ్కు మార్చారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది. అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్, థ్యాంక్ యూ రోజా. రోజా, తాను గవర్నర్కు రాసిన లేఖలు లీక్ అవడం పట్ల సిబిఐ విచారణ జరపాలని ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పైన ఈరోజు సందర్భంగా పిటిషన్ పరిశీలించిన న్యాయమూర్తులు మంత్రులు బొత్స పెద్దిరెడ్డికి నోటీసులు జారీ చేసి ఈ కేసు తదుపరి విచారణ నిమిత్తం వచ్చే మంగళవారానికి వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ కేసు విచారణ సందర్భంలో గవర్నర్ కార్యాలయం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది గవర్నర్ కార్యాలయం నుంచి ఎటువంటి ప్రివిలేజ్ లెటర్స్ లీక్ కాలేదని కోర్టు దృష్టి తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా తదుపరి విచారణ నిమిత్తం ఈ కేసును విచారణకు స్వీకరించిన న్యాయస్థానం మంత్రులకు నోటీసులు ఇవ్వడంతో పాటు వచ్చే మంగళవారం నుంచి వాయిదా వేసింది. అయితే ఈ అంశానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మంత్రుల ప్రవర్తనను తప్పుపడుతూ ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కి పలు లేఖలు రాశారు. ఇవన్నీ కూడా కాన్ఫిడెన్షియల్ లేఖలు, ఇవి బయటికి రావడానికి వీల్లేదు. అయితే గవర్నర్ కు ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖలు తమ గౌరవాన్ని భంగపరిచే విధంగా ఉన్నాయంటూ మంత్రులు పెద్దిరెడ్డి బొత్స శాసనసభ ప్రివిలేజ్ కమిటీకి నిమ్మగడ్డ పైన నిమ్మగడ్డకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే దానికి సంబంధించి అక్కడ విచారణ జరగనుంది. అయితే ఈ సందర్భంలో మంత్రులు గవర్నర్ కి రాసిన లేఖల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తమ వ్యక్తిత్వాన్ని కిత్తుపరిచేలా లేఖల్లో ఆ పదజాలం ఉపయోగించారని, ఇది తమ గౌరవానికి భంగం కలిగిస్తుందని, ఈ లేఖలన్నీ కూడా తమ సోషల్ మీడియాలో చూసినట్లు కూడా మంత్రులు ప్రకటన చేశారు. సో వాటిని బేస్ చేసుకొని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ లేఖలు ఎలా లీక్ అయినాయి, తాను గవర్నర్ కి రాసిన లేఖలు చాలా కాన్ఫిడెన్షియల్ లేఖలు, ఇవి పబ్లిక్ డొమైన్ లో ఉండడానికి లేదు, అయితే అలాంటి లేఖలు నా కార్యాలయం నుంచి లీక్ కాలేదు, సో ఈ నేపథ్యంలో గవర్నర్ కార్యాలయం నుంచి లీక్ అయ్యి ఉంటాయి, ఇలా ఎందుకు లీక్ అయినాయి, సీక్రెట్ లెటర్లన్నీ కూడా ఈ విధంగా లీక్ అవడం అనేది సమంజసం కాదు, ఈ లీక్ అయిన అంశాన్ని విచారించేందుకు సిబిఐతో విచారణ జరపకూడదూ నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించాడు. ఆశ్రయించిన నేపథ్యంలో మొదట ఈ కేసు విచారణ ఈ నెల 20వ తారీఖున హైకోర్టులో బెంచ్కి సీజే బదిలీ చేయడం జరిగింది. బదిలీ చేసినప్పుడు అప్పటి న్యాయమూర్తి ఈ కేసును విచారించడానికి విముఖత వ్యక్తం చేస్తూ నాట్ బిఫోర్ మీ అంటూ ఈ పిటిషన్ ని తిప్పు పంపారు. సో న్యాయమూర్తి విజ్ఞప్తిని పరిశీలించిన చీఫ్ జస్టిస్ ఈ కేసు విచారణను మరో బెంచ్కి బదిలీ చేయడంతో ఈ రోజు ఆ బెంచ్ ముందు విచారణ సాగింది. ఈ విచారణ సాగిన నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది కాన్ఫిడెన్షియల్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటకు రావటం అనేది చాలా తీవ్రమైన చర్య, దీనికి సంబంధించి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ ఘటన ఏ విధంగా జరిగింది, ఈ లేఖలు ఏ విధంగా బయటకు వచ్చినాయి అనే దానికి సంబంధించి సీజే విచారణ కావాలని చెప్పేసి జరపాలని చెప్పేసి విజ్ఞప్తి చేశాడు. ఈ సందర్భంలో అడ్డు తగిలిన గవర్నర్ కార్యాలయ న్యాయవాది తమ కార్యాలయం నుంచి ఎటువంటి లేఖలు విడుదల కాలేదని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎస్సీసీ సమర్పించిన ఏదైతే ఎవిడెన్స్ ఉండయో ఆ ఎవిడెన్స్ ను పరిశీలించిన న్యాయమూర్తులు దీనికి సంబంధించి గవర్నర్ కార్యాలయం నుంచి లేఖలు లీక్ అయ్యి మేము సోషల్ మీడియాలో చూసామన్నారు కాబట్టి ఎక్కడ చూశారు ఏంటి అనే దానికి సంబంధించి వివరణ కోరుతూ మంత్రులు పెద్దిరెడ్డి బొత్స సత్యనారాయణకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ మంగళవారం జరుపుతామని చెప్పేసి న్యాయమూర్తులు స్పష్టం చేశారు. రోజా, రైట్, థ్యాంక్ యూ రమేష్.